హలో అండి వెల్కమ్ టు లక్ష్మీస్ ప్లాన్ కలెక్షన్ అందరూ బాగున్నారు కదా ఈరోజు తిప్పతీగ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రకృతిలో లభించే అనేక మొక్కలు మానవాళికి మంచి చేస్తాయి మన చుట్టూ ఉండే మొక్కల్లో చాలా రకాల మొక్కల గురించి ఎవరికి అంతగా తెలియదు అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి ఇది మన ఇంటి పరిసరాల్లో చుట్టుపక్కల విరివిగా పెరుగుతూ ఉంటుంది కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి అవగాహన లేదు తిప్పతీగను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడతారు దీన్ని ఇంగ్లీష్లో గిలోయ్ అని సంస్కృతంలో అమృత అని పిలుస్తారు తిప్పతీగ పంట పొలాలలోనూ చేన కంచెల పైన ఇది పాకి పైకి కనిపిస్తూ ఉంటుంది ఇది బహువార్షిక లతా జాతికి చెందిన ఔషధ మొక్క ఇది అన్ని కాలాల్లో నూ పచ్చగా ఉండి చెట్ల పైకి ఎగబాగుతుంది తిప్పతీగను ఉపయోగించి జ్యూస్ పౌడర్ క్యాప్స్యూల్స్ను తయారు చేస్తారు ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి తిప్పతీగను కషాయంలో చేసుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందట ఇప్పుడు తిప్పతీగలోని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడగలవు అలాగే శరీరంలోని కణాలు దెబ్బ తినకుండా ఉండేందుకు వ్యాధుల పారిన పడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పనిచేస్తుంది అజీర్తి సమస్యలతో బాధపడుతున్న వారు తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని వాడితే మంచిది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంటుంది కాస్త తిప్పతీగ పొడిని బెల్లంతో కలుపుకొని తింటే చాలు అజీర్తి సమస్య పోతుంది తిప్పతీగ హైపోగ్లైసిమిక్ ఏజెంట్గా పనిచేస్తుంది తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలు ఉన్నాయి ముఖ్యంగా టైప్ టు మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు అలాగే తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి తిప్పతీగ మందులు బాగా పనిచేస్తాయి దగ్గు జలుబు టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి ఆర్థరైటిస్తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది కీళ్ళ వ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకొని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల బారి నుంచి బయటపడవచ్చు ఆ పాలలో కాస్త అల్లం కలుపుకొని కూడా తాగొచ్చు తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు అలాగే ముఖంపై మచ్చలు మొటిమలు రాకుండా ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి ముఖ్యంగా గర్భిణీలు పాలిచ్చే తలలు తిప్పతీగతో తయారు చేసిన మందులను వాడకూడదు కంటి చూపును మెరుగుపరిచే గుణాలు తిప్పతీగలో ఉన్నాయి తిప్పతీగ పొడిని చల్లటి నీళ్ళలో కలుపుకొని ఆ నీటిని ఐలిడ్ పై పోసుకుంటే చూపు మెరుగుపడుతుందంట అందుకే దీనికి అమృతవల్లి అని పేరు విన్నారు కదా ఈ అమృతవల్లి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇవేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు కనుక ఇంకా దీని గురించి తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్